ఇంజెక్షన్లు ఉంటే దాన్ని కంపల్సరీ ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో ఫ్రీజ్లో పెట్టుకొని అందుబాటులో ఉండేటట్టుగా సెక్రటరీ గారు మీరు చర్యలు తీసుకోవాలి. దానికి కావాల్సినటువంటి ఖర్చు ఉంటే వచ్చి అడిగి తీసుకోవాల్సిందిగా నేను కోరుతాను. ఇప్పటికే బహుశా నాకు తెలిసి రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 5-6 సార్లు రివ్యూ చేసాం. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంక్లూడింగ్ డాగ్ బైటింగ్ సంబంధించి కూడా ఆల్ మెడిసిన్స్ హ్యావ్ టు బి అవైలబుల్ ఇన్ ద స్కూల్స్. మీరు దానికి సంబంధించి ఒక మెడికల్ రూమ్లానే పెట్టుకొని అన్ని స్కూల్స్లో మీరు చేయండి. అట్లాగే తల్లిదండ్రులు బిడ్డలు చనిపోయారు, వాళ్ళు బతికి బాగా భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ కుటుంబాలని పోషిస్తారని సమాజానికి ఉపయోగపడతారని ఆశతో కూలీనాలు చేసుకుంటూ కూడా తీసుకొని వచ్చి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తే వాళ్ళ బిడ్డలు, వాళ్ళు లేకపోతే భవిష్యత్తు అంతా అంధకారం, భూమి ఆకాశం కిందలైనట్టు. వాళ్ళ బాధ అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం నేను చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా తల్లి జరిగిన నష్టాన్ని మేము పూర్చలేము, కానీ తప్పనిసరిగా మీ భవిష్యత్ కోసం తల్లిదండ్రులకు సంబంధించి ఈ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీలోనే ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తల్లిదండ్రులు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాను. అట్లాగే మిగతా పరమైనటువంటి అంశాలు కూడా ఆలోచన చేసి చెప్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ ఇక్కడ చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ నేను భరోసా ఇస్తాను. మేమందరం కలిసి భరోసా ఇస్తున్నాం తల్లి, ఏ పిల్లవాడిని ఇక్కడ నుంచి తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కావాల్సిన అన్ని జాగ్రత్తలు స్కూల్ అంతా తిరిగి చూస్తూ ఉంటాం, కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం. బాగా చదివించండి, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం పునాదులు వేయండి, దానికి కావాల్సిన సకల చర్యలు తీసుకుంటాం. రాష్ట్రానికి అవకాశం ఉందో అవసరమైతే ఆ మానిటరింగ్ కంట్రోలింగ్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేస్తాం, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకుల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంకా రాబోతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున కట్టబోతూ ఉన్నాం. వాటన్నింటినీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగుంటాయి. హైజీనిక్ భోజనానికి సంబంధించి కూడా శుచి శుభ్రత కంపల్సరీ పాటించాల్సింది, దానికి సంబంధించి కూడా ఆలోచన చేయండి. ఇందాక మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ డైట్ ఛార్జెస్ గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పారు. ఏజెన్సీస్ చేస్తారో ఆహారంలో కూడా పెరుగుతున్నటువంటి ధరలు దృష్టిలో పెట్టుకొని దానికి అనుకూలంగా అనుగుణంగా డైట్ ఛార్జెస్ గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పారు. తప్పనిసరిగా డైట్ ఛార్జెస్ పైన కూడా ఒక కమిటీ వేసి పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జెస్ని ఎంత పెంచాలో, ఏ రకంగా పెంచాలనే దానికి కూడా చర్యలు తీసుకొని పౌష్టిక ఆహారం పిల్లలకు అందేటట్టుగా చూసే బాధ్యత తప్పనిసరిగా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. దయచేసి మీరు అధైర్య పడకండి, బిడ్డలు చదివించండి, బెడ్షీట్స్ కావాల్సిన బట్టలు పుస్తకాలు అన్నీ టైంకి వచ్చేటట్టుగా క్యాలెండర్ని కూడా తయారు చేస్తున్నాం. గతంలోలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేటట్టుగా కాకుండా స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అదే రోజు ఆ పిల్లలకు కావాల్సినవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటట్టుగా. అట్లాగే కింద పడుకుంటున్నారని చెప్తా ఉన్నాం, కింద పడుకోవటానికి వీల్లేదు. తప్పనిసరిగా ప్రతి పిల్లవాడికి బెడ్ ఉండాల్సిందే, కాట్ ఉండాల్సిందే, కాట్ పైన బెడ్ ఉండాల్సిందే, బెడ్షీట్ ఉండాల్సిందే. దానికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా సెక్రటరీ గారికి నేను చెప్తా ఉన్నాను. అన్ని స్కూల్స్ మీరు చూడండి, ఈ ఒక్క స్కూలే కాదు, అన్ని స్కూల్స్ ఎక్కడెక్కడ కాట్స్ కావాలో చూసి మీరు ఎస్టిమేషన్ చేసుకొని వచ్చి మీ సెక్రటరీ గారి ద్వారా, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి ద్వారా ఒక ప్రపోజల్ ఇచ్చి ఇస్తే అన్ని స్కూల్స్కి కావాల్సినటువంటి విధంగా ఏర్పాటు చేస్తాం. ప్రతి స్కూల్లో టాయిలెట్స్ ఉండాల్సిందే, ప్రతి స్కూల్లో టాయిలెట్స్ ఉండాల్సిందే, రన్నింగ్ వాటర్ కూడా నడవాల్సిందే, ప్రతి స్కూల్కి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ కూడా ప్రాపర్గా ఉండాల్సిందే, బార్డర్లో మొత్తం స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోవాల్సిందే. చెత్తా చెదారం లేకుండా ఏ స్కూల్లోనైనా ఎన్ఆర్జీ స్కీమ్ కింద ప్రతి స్కూల్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో చెత్తా చెదారం పిచ్చి మొక్కలు లేకుండా అన్నీ
ఏర్వేసే కార్యక్రమాన్ని ఈజీ స్కీమ్ కింద అన్ని స్కూల్స్లో చేపట్టండి. గ్రౌండ్ లెవెల్ పెంచడానికి చేపట్టండి. మంచి మొక్కలు అంటే అది మెడిసినల్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్, ఔషధ సంబంధించిన మొక్కల్ని, పళ్ళ మొక్కల్ని అన్ని స్కూల్స్లో నాటించే కార్యక్రమం చేయండి. మిగతా పురుగు పుట్ర రాకుండా ఉండటానికి పనికొచ్చే ఏర్పాట్లు ఏవి ఉన్నాయో వాటిని కూడా చేయండి. ప్రతిరోజు రాత్రిపూట ఇక్కడ పాఠాలు చెప్పేటువంటి అధ్యాపకులు, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటి కూడా కాన్సెప్ట్ ఏంటంటే టీచర్స్ కూడా ఆడే ఉండాలి. వార్డెన్స్, డాక్టర్స్ వాళ్ళు ఇక్కడే ఉండాలి. నైట్ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ